సిద్దిపేట పట్టణంలో గల స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంటా నర్సరెడ్డిని అరెస్టు చేయడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాస్ ముదిరాజ్, ఓబీసీ స్టేట్ కన్వీనర్ శ్రీనివాస్, ఓబీసీ డీసీసీ చైర్మన్ చారీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వెంకటస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజా హక్కుల పోరాటం సిద్దిపేట ప్రాంతం నుండే ప్రారంభిస్తామని తెలిపారు. చైర్మన్గా నాకు ఏప్రిల్ మార్చి 28 నా నియుక్తి అయింది. దాని తర్వాత ఎలక్షన్ చూస్తే మొట్టమొదటిసారి మీ వద్దకే వచ్చాను, సిద్దిపేటకే వచ్చాను. బహుశా విలేకరి మిత్రులు ఆ రోజు కూడా ఉండి ఉండాలా, అనిల్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ నేను ఆ రోజు కూడా చెప్పాను. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేదు అనేటువంటి ఒక ఎక్స్పోజర్ ఇచ్చే ప్రయత్నం గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ సిద్దిపేటలో చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంది, బలమైనటువంటి కార్యకర్తల గణం ఉంది. నాయకులలో కొంతమంది అమ్ముడుపోయచ్చు, కొంతమంది జంప్ అయి ఉండొచ్చు, జిలానీలు కావచ్చు, కానీ కార్యకర్తల బలమైనటువంటి గణం ఉంది. వీళ్ళ ఆత్మస్థైర్యంతో మళ్ళీ సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా నేను ఆ రోజు వచ్చినా అని చెప్పాను. ఈరోజు కూడా ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన వాస్తవంగా ఈరోజు నుంచి మేము జిల్లాల వారీగా జిల్లా సమావేశాలు పెట్టాలనుకున్నాం. సిద్దిపేట సమావేశం ఇవాళ జరగాల్సి ఉండేది. దీన్ని నేను ప్రకటన కూడా చేశాము, మేము గాంధీ భవన్ నుంచి మేము ప్రకటన చేసినాం. కానీ ఈ జిల్లాకు కొత్తగా యాడ్ అయినటువంటి చర్యల, అదేవిధంగా హుస్నాబాద్ సంబంధించినటువంటి మండలాలలో నిన్నటి వరకు ఎలక్షన్ ఉన్న దృష్ట్యా పోస్ట్పోన్ చేసినాం. ఆ ఓబీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మీటింగ్ను పోస్ట్పోన్ చేసినాం. కానీ మనకు తెలుసు, విలేకరి మిత్రులకు కూడా తెలుసు, ముందుకొస్తామని చెప్పి మేము సిద్దిపేట నుంచి మళ్ళీ కార్యక్రమం లేకుండా మేము పోస్ట్పోన్ చేయాలి. రేపు హైదరాబాద్లో ఉంది, ఈరోజు ఇక్కడ ఉంది. సో ఇది మేము అర్ధాంతంగా క్యాన్సిల్ చేసుకునేది కాదు, అవసరం దృష్ట్యా చేసుకునేది. సో దీన్ని మళ్ళీ వేరే తీరుగా మలిచే అవకాశం ఉంది. అది టీఆర్ఎస్ వాళ్ళు మలచవచ్చు, ఇంకెవరైనా మలచవచ్చు. కాబట్టి నేను ఇలా సిద్దిపేట నుంచే మేము తెలంగాణ ఓబీసీల ఆత్మగౌరవ పోరాటం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సిద్దిపేటను మేము ఎంచుకున్న దానికి కారణం ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కేసీఆర్ దానికి నాయకత్వం వహించిండు, నేను ఆయన సహచరుణ్ణి, ఉద్యమ సహచరుణ్ణి. తెలంగాణ అభివృద్ధి మేము చేసినాం, మేము చాలా అభివృద్ధి చేసినామని అటు తెలుగుదేశం సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన వందిమాగదులు, ఇటు ఈవెన్ మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రోజు మేము తెలంగాణ అభివృద్ధి చేసినాం, మేము వచ్చినాకనే హైదరాబాదు అభివృద్ధి అయిందని చెప్పినటువంటి సందర్భంలో నేను కానీ కేసీఆర్ కానీ కోదండరాం కానీ స్వామిగౌడ్ కానీ మేమందరం ఒక మాట అడిగినాం. అభివృద్ధి అనేటువంటిది పౌరాకు, కానీ తెలంగాణ అనేది మా జన్మ హక్కు అని చెప్పినాం. తెలంగాణ అనేది జన్మ హక్కు ఎందుకనంటే ఆత్మగౌరవం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి కర్త కర్మ క్రియగా ముందుకు నడిచినటువంటి ఆచార్య జయశంకర్కు జరిగినటువంటి అవమానం. ఆయన టీచర్గా అపాయింట్ అయినటువంటి 4 రోజులకే సెప్టెంబర్ లాస్ట్లో ఆయనకు అపాయింట్మెంట్ వచ్చింది. నవంబర్ 1న కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఆయన అపాయింట్మెంట్ అంటే రిపోర్ట్ చేయడానికి పోయిన రోజు ఆయన శాలరీ తగ్గించినారు. మొత్తం దేశంలో ఒకటే ఉదంతం మిత్రులారా, ఎక్కడైనా కూడా రాష్ట్రం ఏర్పడ్డా ఏమైనా కూడా ఎనాన్స్మెంట్ ఆఫ్ ది బేసిక్ పే ఉంటుంది. కానీ తెలంగాణలో ఒక ఉదాహరణ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బేసిక్ పే ఎక్కువ ఉద్యోగస్తుంది, ఆంధ్ర బేసిక్ పే తక్కువ. ఆంధ్రాకు సంబంధించిన ఆంధ్ర బేసిక్ పేను